డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ సపోర్ట్ మీ లక్ష్యం మా ధ్యేయం మరిన్ని ఫ్రీ వీడియోస్ కోసం వాచ్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్ విఎంఆర్ లాజిక్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవటం అంటే సక్సెస్ ని మీ అరచేతిలో ఉంచుకోవటం అని అర్థం అది మర్చిపోకండి మీకు ఎటువంటి ప్రశ్న డౌట్ వస్తే ఆ క్వశ్చన్ ని ఆ క్వరీని విఎంఆర్ లాజిక్స్ టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి యుల్ గెట్ ద ఆన్సర్స్ మీరు ప్రత్యక్షంగా విఎంఆర్ లాజిక్స్ ఆఫ్‌లైన్ క్లాసెస్ కోసం చూస్తున్నారా అయితే హైదరాబాద్ లో దిల్షనార్ లో సాయిబాబా టెంపుల్ పక్కనే మన విఎంఆర్ లాజిక్స్ ఆఫ్లైన్ క్లాసెస్ కలవు థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ యువర్ విఎంఆర్ థ్యాంక్ యూ గైస్ ఫ్రెండ్స్ వీడియోలోకి స్వాగతం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే జెంట్స్ చూస్తుండొచ్చు మహిళలు చూస్తుండొచ్చు ఎవరన్నా చూడండి మీ నుంచి ఒకటి చెప్తున్నాను ఎందుకంటే ఈ లాక్డౌన్ తర్వాత వన్ బై వన్ అనేది డిస్టిక్ అనేది రిలీజ్ అవుతున్నాయి అది న్యూస్ పేపర్లో వచ్చినా మీకు అఫసల్ వెబ్ పేజ్లో వచ్చినా ఎలా వచ్చినా కూడా ఆ రోజుకి ఆ రోజు నేను వీడియో తీసుకొస్తున్నాను అయితే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే మీ డిస్టిక్లో వచ్చినప్పుడు ఏ డాక్యుమెంట్స్ మీ దగ్గర రెడీగా ఉండాలి అలానే ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్కషన్ ఇస్తున్నాను అక్కడి నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అలానే అన్ని లింకులు కూడా ఫ్రెండ్స్ అంటే ఈ పీడిఎఫ్లోనే మీకు వీడియో లింక్ ఉంటుంది నోటిఫికేషన్ లింక్ ఉంటుంది రోస్టర్ ప్రకారం రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఎలా అప్లై చేసుకోవాలి మీరు ఎలా చెక్ చేసుకోవాలి మీ డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు కూడా ఈ వీడియోలు మీకు అర్థమవుతుంది వీడియో ఎండ్ వరకు కానీ చూసినట్లయితే మీకు అంగన్వాడీ జాబ్ పొందాలని ఆశగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి పక్కా మీకు అంగన్వాడీ జాబ్స్ అనేది దొరుకుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మీలాగానే ఇంకో డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా చూస్తుంటారు వాళ్ళ దగ్గరికి వేకెన్సీస్ అనేది వెళ్తుంది మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల సపోర్ట్ చేయడం వల్ల మరి ఫ్రెండ్స్ ఇందులో డీటెయిల్గా వెళ్లే ముందు ఏమిటంటే ఫస్ట్ మన ఛానల్ గానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ ఛానల్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి అలా లైక్ చేయండి అలానే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి రెడ్ కలర్లో అలానే పక్కన ఒక ఐకాన్ వస్తుంది అందులో ఆల్ అని క్లిక్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ గా వచ్చిన ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మొబైల్లో మొబైల్లో ఫ్రీగా పొందుతారు మరి డీటెయిల్గా గా వచ్చినట్లయితే ఈ పీడిఎఫ్ అనేది నేను కింద ఇస్తున్నాను ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా వీడియోలో ఎండ్ వరకు వెళ్ళినట్లయితే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే అర్హత ఫ్రెండ్స్ మోటో అని చెప్తాను అన్ని కూడా మీరు చదువుకోవచ్చు ఇక్కడ పీడిఎఫ్ అనేది నేను క్లియర్గా ఇవ్వడం జరిగింది పదో తరగతి పాస్ అయి ఉండాలి ఊరి కోడలి అలానే ఆ పంచాయతీలో మీరు నివసిస్తుండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు అంటే కేటగిరీ వాళ్ళు ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం అలానే మనకు జనరల్ పర్సన్స్కి ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అంటే రోస్టర్ ప్రకారం ఏ కేటగిరీలో వాళ్ళు ఉంటే ఆ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై అనేది చేసుకోవాలి ఆ రోస్టర్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా చాలా క్లియర్గా మనం చాలా వీడియోస్లో కూడా చెప్పడం జరిగింది ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఏమిటంటే మీరు ఫస్ట్ స్కాన్ చేయండి ఆ తర్వాత అన్నీ కూడా గ్రాడ్యుయేటేట్ అధికారి నుంచి ధృవీకరించండి ఆ తర్వాత మీరు అప్లై అనేది మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆఫ్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి అలానే తెలంగాణ వాళ్ళైతే ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి దీనికి సంబంధించినటువంటి అది చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గౌరవ వేతనం కూడా మనం చూసుకోవచ్చు ఏడు వేలు అనేది మినీ టీచర్కి అలానే ఆయా పోస్ట్కి అలానే మినీ మనకు అంగన్వాడీ టీచర్ పోస్ట్కి పదకొండు వేల ఐదు వందల వరకు మీకు శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు అప్లై చేసుకున్నట్టుగా మెయిన్ గుర్తుపెట్టుకోండి ఈ రసీదు అనేది మీరు తీసుకోవాలి అక్కడ నుంచి అక్కడ వెళ్ళేసి మీరు అప్లికేషన్ ఇస్తారు వాళ్ళు ఇచ్చినట్టుగా ఒక అని ఇస్తారు అంటే రసీదు నెంబర్ ఏంటి మీరు ఎప్పుడు సబ్మిట్ చేశారు ఆ తర్వాత మీ పేరేంటి మీ భర్త పేరేంటి ఆ తర్వాత దరఖాస్తు కేంద్రం ఏ దరఖాస్తు నుంచి మీరు చేసుకున్నారు ఆ తర్వాత ఇందులో వాళ్ళు అడిగినటువంటి అమౌంట్ ఒక ముప్పై రూపాయలు ఎక్కువ ఏం లేదు ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ చేసి వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్ ఓకేనా వాళ్ళు సీల్స్ ఇస్తారు నెక్స్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అప్పుడైతే మీకు యూజ్ అవుతుంది ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్లో వచ్చినటువంటి అప్డేట్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ కూడా న్యూస్ పేపర్లో వచ్చినట్టు ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ దీనికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేయడం జరిగింది వీడియో చేయడం జరిగింది అప్లికేషన్ కూడా ఇచ్చాను దాని మీద క్లిక్ చేసినట్టు మీకు వెళ్తుంది ఆ తర్వాత ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ దానికి కూడా ఇక్కడ మీరు చూసుకుంటే వీడియో ఆ తర్వాత నోటిఫికేషన్ ఆ తర్వాత అప్లికేషన్ కూడా ఉంది ఓకే చూసుకున్నట్లయితే అందులో మండలాల వారిగా డేటా అనేది కూడా ఇవ్వడం జరిగింది అలానే మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే చాలా మంది తెలంగాణ వల్ల నాకు కామెంట్స్ అనేది చేస్తున్నారు వీడియో చూడకుండానే కామెంట్స్ చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నప్పుడు వీడియో చూడండి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అప్లై అనేది చేసుకోండి ఓకేనా ఎందుకంటే ఇందులో ఎలాంటి మీకు ఫీజు లేదు ఎక్కువ కూడా అలానే ఎలాంటి ఎగ్జామ్ లేకుండానే ఫ్రీగా మీకు ఈ జాబ్ అనేది వస్తుంది అది కూడా మీ గ్రామంలో మీ పంచాయతీలోనే మీరు ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ మీరు కానీ చూసుకున్నది మూడు డిస్టిక్ మెదక్ డిస్టిక్లో ఓపెన్లో ఉంది ఆరు వరకు అలానే మనకు సిద్దిపేటలో ఎనిమిది వరకు ఉంది ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఖమ్మంలో కూడా తొమ్మిది వరకు మనకు డేట్ అనేది ఉంది దీనికి సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అక్కడ దాని కిందకి వెళ్ళినట్లయితే ఉంది ఫ్రెండ్స్ అది ఎలా చేసుకోవాలి ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని వేకెన్సీస్ మనం కానీ చూసుకున్నట్లయితే చిత్తూరు డిస్టిక్ లో అంటే అంగన్వాడీ టీచర్లు నూట పది ఉన్నాయి మినీ అంగన్వాడీ టీచర్లు మన కాదు చూసుకుంటే అరవై ఐదు ఉన్నాయి హెల్పర్లు మూడు వందల తొమ్మిది టోటల్గా నాలుగు వందల ఎనభై నాలుగు వేకెన్సీ ఉన్నాయి తొమ్మిది వరకు లాస్ట్ డేట్ ఉంది అలానే శ్రీకాకుళంలో మనం కాదు చూసుకున్నది యాభై ఐదు టీచర్ పోస్టులు ఆరు మినీ అంగన్వాడీ టీచర్ హెల్పర్లు నూట డెబ్బై రెండు వందల ముప్పై ఒకటి పోస్టులు ఉన్నాయి ఏడు వరకు లాస్ట్ డేట్ ఉంది ఆ తర్వాత ఖమ్మంలో మనగా చూసుకున్నట్లయితే టీచర్లు అయితే లేదు మినీ అంగన్వాడీలో ఐదు పోస్టులు ఉన్నాయి అలానే హెల్పర్లు నూట మూడు ఉన్నాయి నూట ఎనిమిది టోటల్ పోస్టులు తొమ్మిది వరకు లాస్ట్ డేట్ ఉంది మెదక్లో మనం చూసుకున్నట్లయితే ముప్పై ఎనిమిది పోస్టులు టీచర్ పోస్టు పది మినీ అంగన్వాడీ టీచర్లు నలభై రెండు ఏంటంటే మనకు హెల్పర్ పోస్టులు నూట తొంభై టోటల్ గా మనకు పోస్టులు ఆరు వరకు అంటే రేపు వరకు లాస్ట్ డేట్ ఉంది సిద్దిపేటలో మనగా చూసుకున్నట్లయితే ఇరవై రెండు పోస్టులు అనేది మనకు టీచర్ పోస్టులు ఉన్నాయి మినీ టీచర్లు మనం మనగా చూసుకున్నట్లయితే తొమ్మిది పోస్టులు హెల్పర్ పోస్టులు మనగానే చూసుకున్నట్లయితే అరవై ఆరు ఉన్నాయి ఆ తర్వాత టోటల్ గా తొంభై ఏడు పోస్టులు ఉన్నాయి ఎనిమిది వరకు లాస్ట్ డేట్ ఉంది ఇప్పుడు ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండదు కావాలంటే మీరు అన్ని కూడా చూసుకోండి వాళ్ళ లింక్ కూడా కింద ఇక్కడ వెళ్ళిపోతారు అలా మనం అనేది చేయము ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను చూడండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలు ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది అలా డౌన్లోడ్ అని చేసుకుని జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అంటే మన పీడిఎఫ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియో ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఏ జాబ్ అప్డేట్ మనం అప్లోడ్ చేస్తున్నామో దాంట్లో ఏంటంటే మీరు వీడియో చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అలా చేయకండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కానీ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా క్లిక్ చేసే సబ్స్క్రైబ్ మీద అలానే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దాంట్లో ఆల్ అని క్లిక్ చేయండి అలాంటి ఫ్రెండ్స్ వీడియో చూసి ఇప్పుడు కూడా లైక్ గాని చేయకపోతే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఛానల్లో ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నటువంటి కింద ఇక్కడ ఐకాన్ ఒకటి ఉంటుంది దీన్ని ఇలా క్లిక్ చేసి ఇలా మీకు ఒకటి ఓపెన్ అవుతుంది డాష్ బోర్డ్ అనేది ఇక్కడ మీరు నోటిఫికేషన్ క్లిక్ ఉంటుంది దాని మీద ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్ ఏంటంటే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది నెట్ స్పీడ్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఓపెన్ అవుతుంది దానిలో సంబంధించి పూర్తిగా డీటెయిల్ అని ఇచ్చున్నాను దాన్ని చదివిన తర్వాత అంత ఓకే అనిపించిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటారు నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది దీని మీద ఇలా క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తా ఏమిటంటే ఫ్రెండ్స్ యాడ్ వస్తుంది దాన్ని క్యాన్సిల్ అని చేయండి ఇలా క్లాన్సల్ చేస్తాను మీకు ఏంటంటే పీడిఎఫ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఇలానే మీరు ఓపెన్ చేసి ప్రతి ఒక్క లింక్ కూడా మీరు పొందొచ్చు తెలుగు జాబ్ పాయింట్ ద్వారా పీడిఎఫ్ అనేది ఫ్రెండ్స్ కాబట్టి ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరు కూడా గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ కావాలి అనుకున్న వాళ్ళు ఛానల్ని డైలీ డైలీ ఫాలో అండి గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ మీకు పొందుతారు థ్యాంక్ యూ